హలో హోమ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ జెబీన్స్ హోమ్ కిచెన్. ఫ్రెండ్స్, టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సైడ్ డిష్ అయినటువంటి ఆలూ ఫ్రై అయితే చూపించబోతున్నాను. అది కూడా సన్న కట్ చేసి కాకుండా మనం చక్రాల్లా రౌండ్గా కట్ చేసుకొని ఏ విధంగా చేసుకోవాలో అయితే నేను చాలా ఈజీగా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా తొందరగా కూడా అయిపోతుంది, తప్పకుండా చూడండి. వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. ఆలూ ఫ్రై రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం సైజులో ఆలూ అయితే ఒక 5 అయితే తీసేసుకున్నాను. తొక్క తీసేసి బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను. చాకుతో అయితే ఇప్పుడు మనం ఆలూనైతే రౌండ్ చక్రాల్లా కట్ చేసుకోవాలి. నార్మల్గా చెప్పాలంటే మనము ఆలూ బజ్జీ కోసం కట్ చేసుకుంటామే, అలా కట్ చేసుకోవాలి. కాకపోతే ఆలూ బజ్జీ కాస్త పల్చగా ఉంటుంది, కానీ ఇది మనం కాస్త మందంగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది మరీ మెత్తగా గుజ్జుగా కాకుండా మనకు అలాగే ఉంటుంది. సో అందుకోసం కాస్త మందంగానే కట్ చేసుకోవాలి. అసలు ఆలూ ఫ్రైలో చాలామంది సన్న కట్ చేసి చేసుకుంటారు, కానీ సన్న కట్ చేయడానికి అయితే కాస్త టైం అయితే పడుతుందండి. సో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది, నిమిషాల్లో చేసుకోవచ్చు మీరు, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఈ కడాయిలో వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత లైట్గా పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి ఒక 3-4 ఎండుమిర్చి, అలాగే వచ్చేసి మంచి అరోమా కోసం అయితే నేను కరివేపాకు అయితే వేసేస్తున్నాను. సో ఇవి అన్నీ మనకు కాస్త లైట్గా వేగుతూ ఉన్నప్పుడు మనం రౌండ్ చక్రాల్లా కట్ చేసుకున్నటువంటి ఆలూ అయితే ఇందులో వేసేస్తున్నాను. చూసారా, ఫస్ట్ అయితే మనం ముందే ఇందులో ఉప్పు పసుపు వేయకుండా ఆలూలో కాస్త మనం ఫ్రై అవ్వనివ్వాలి ఆలూ అయితే. సో నేను చూపిస్తున్నట్టుగా చాలా ఈజీగా అయితే ఉంటుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఆలూ ఫ్రై కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కాస్త దీన్ని వచ్చేసి కాస్త ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేద్దాం మూసేసి. ఇప్పుడు కాస్త మెత్తపడింది కదా, ఒక 20% మెత్తపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే మనకి టేస్ట్ తగ్గట్టు చూసి కాస్త 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకుందాము. ఈ రెండు వేసి ఫస్ట్ మనం కలిపేసుకోవాలండి. కారం అవన్నీ ఇప్పుడే వేయకూడదు, ఫస్ట్ ఇంకాస్త మనకి ఈ ఆలూ అనేది కాస్త ఫ్రై కావాలి. చాలా బాగుంటుందండి ఇది, మనకి అసలు ఏ పప్పు చేసుకున్నా, మీరు గట్టి పప్పు చేసుకున్నా సరే, మునక్కాయల పప్పుచారు చేసుకున్నా, ఎందులోకైనా చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో చూసారా, ఇక్కడైతే మనకు ఆయిల్లో లైట్గా వేగిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు కాసేపు మనము మళ్ళీ 5 మినిట్స్ అలా మూసేసి తర్వాత చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ ఏమేమి వేసేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ అయితే నేను 1 బై 1 అనేది చెప్పేస్తాను. సో చూసారా, పిల్లలు అయితే అసలు మనకి వాళ్ళు అయితే అలాగే మనకి అన్నం పప్పులో కూడా తినరండి, వాళ్ళు సపరేట్గా అలాగే వేయించుకొని తినేసుకుంటారు, చాలా ఇష్టపడి తింటారు. సో చూసారా, ఈ విధంగా బాగా కాస్త లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేస్తున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. సో ఇవి కూడా కలిపేసుకోవాలి. మనం టేస్ట్ తగ్గట్టండి, కారం ఎక్కువగా తినే వాళ్ళు అయితే కాస్త ఎక్కువనే వేసేసుకోండి. సో నేను ఇది పిల్లలు కూడా తింటారు కాబట్టి కాస్త చూసే వేసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేయాలి దీంట్లో మెయిన్ అండి. సో చూసారా, ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ అండి. సాంబార్ పౌడర్ మనకి ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కదా, సో అదైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. చాలా మంచి అరోమా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అసలు అది వేయగానే ఇంకా మనకి నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తాయి, ఆ స్మెల్కే అంత బాగుంటుంది. సో అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గరకు అయిపోయింది. చూసారా, మనకి రౌండ్ చక్రాల్లాగా అలాగే ఉన్నాయి కదా. సో అందుకు మనం కాస్త మందంగానే కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆలూ అనేది మనకి విరగదు, సో అలాగే ఉంటుంది, మనం అలాగే తీసుకుని కూడా తినొచ్చు. సో లైట్గా గార్నిష్ అయితే కొత్తిమీర అయితే వేసేసాను, అంతే అండి, అయిపోయింది. ఆలూ ఫ్రై అయితే రెడీగా ఉంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. సో చూసారా, నేను చెప్పినట్టుగా పప్పుచారులో అయినా, రసంలో అయినా, గట్టి పప్పులో అయినా, దేనిలో అయినా కూడా సూపర్గా ఉంటుంది. అసలు మనం అలాగే ఉత్తగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారా, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి వంటలు అనేవి నేను హోమ్ మేడ్ అండి, ప్రతి ఒక్కటి కూడా నేను ఇంట్లో చేసిందే మీ దాకా తీసుకొస్తాను. సో ఓకేనా, నా ఈ వంట కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.